భూమాతడి రాజ్యమైన పెద్దలకి ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకి బొమ్మయ్య బోధన చెప్పిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలామంది పెద్దలు చెప్పారు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం లేదు అన్నా, కానీ నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఏంటి అదంటే, మనము ఎక్కడో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను లేదా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలను లేకపోతే ఇంకేమైనా ఖనిజాలను అటువంటివి మనం ఎక్కడో మనం చూడలేనటువంటివి దాని ధరకి చేరలేనటువంటి విషయాలని ఈరోజు మనం తెలుసుకోవడంలో చాలా ఆసక్తి చూపుతున్నాం. మన దగ్గర మన గ్రామంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి చరిత్రని తెలుసుకోకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతిని చూడలేకుండా మనము చాలా అంధకారంలో నివసిస్తూ ఉన్నాము. అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎక్కడో ప్రాంతంలో ఉన్నటువంటి కౌలని లేకపోతే ఇంకా ఏదో ఒక రాజులని లేకపోతే ఇంకొక వ్యవస్థను మనము అది బాగుంది ఇది బాగుంది అని చెప్తూ ఉంటున్నాము. మన దగ్గరలో అంటే మన ప్రాంతాన్ని ఇంకో ప్రాంతము వాళ్ళు తెలుసుకొని మనల్ని ఎట్లానైతే మనం వాళ్ళతో వాళ్ళ ప్రాంతం వాళ్ళమని చెప్పుకునేటట్టుగా ఆ నిందను మన పైన వేసి ఈ బొమ్మెల గ్రామంలో జన్మించినటువంటి పోతనని మీ గ్రామస్తులు కాదు మీ ప్రాంతం కాదు మా ప్రాంతం అని చెప్పుకుంటున్నటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. సో వాటిని మనం ప్రతిఘటించాలి అంటే మన పోతన మహత్యులు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ అన్ని ఆధారంతో కూడి ఉన్నటువంటి వస్తువులే కానీ ప్రకృతే కానీ ఇక్కడ ప్రతి ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయని అదే విధంగా మన ఇంతకు పెద్దలు కూడా చెప్పారు. ఖచ్చితంగా మన ప్రాంతం ఇక్కడ కవే మనవాడే మనకు రచించినటువంటి ప్రతి రచనలో కూడా తను సహజ సిద్ధంగా చేసినటువంటి ఎక్కడో చదువుకొని ఎక్కడో గురుకులంలో ఉండి ఏదో చేసి విలువిద్యలు నేర్చుకున్నటువంటి చేసి ఇక్కడ మనకు చెప్పినటువంటి ఏమీ లేదు. అన్ని తను అనుభవించినటువంటి వాస్తవాలనే మనకు తెలియజేయడం జరిగింది. సో అటువంటి కౌలని ఈ తరంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పోతల మహత్యాన్ని అంటే పోతల గురించి చెప్పవలసినటువంటి అవసరము మన పైన ఉన్నది పెద్దలుగా, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దల పైన ఉన్నది. మన సంస్కృతి సాంప్రదాయాలతో కూడి ఉన్నటువంటి వ్యవస్థను ఎప్పుడైతే మనం ముందు తరానికి అందిస్తామో అటువంటి వ్యవస్థ కానీ లేదా అటువంటి గ్రామం కానీ అటువంటి ప్రాంతం కానీ ఈ ప్రపంచంలో బాగా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో అటువంటి భావితరాలకు మనం ఎవరినో టెన్నిస్ వాళ్ళను క్రికెట్ వాళ్ళను వాళ్ళని కాదు మనం పరిచయం చేయాల్సినటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి వీరులు ఎవరు, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడే మన వీర నారీమణి చాకరి అయ్యమ్మ ఉన్నది మన ప్రాంతమే. కడవెల్లి నుంచి మనకు దొడ్డి కుమ్రయ్య గారు ఉన్నారు, షేక్ పందగి గారు ఉన్నారు. ఇటువంటి ప్రాంతము మనకు వల్విల్లో ఉన్నటువంటి ప్రాంతము చాలా ప్రకృతి అందాలను తీసుకున్నా లేకపోతే ఇక్కడటువంటి మహానుభావులను తీసుకున్నా చరిత్రలో ఉన్నటువంటి చరిత్రకారులు విప్లవకారులను ఎవరిని తీసుకున్నా కూడా మన ప్రాంతం దానికి చాలా కట్టుదిట్టగా పనిచేసినటువంటిది. సో అటువంటి చరిత్రను ఈ రోజులో ఉన్నటువంటి పిల్లలకి అందివలసినటువంటి అవసరం ఉంది. దాంట్లోనే భాగంగా ఈ బోధన గురించి కూడా చాలా మన బుక్కులలో ఉన్నాయి. అయినప్పటికీ మనము ఈ పిల్లలకి ఇటువంటి గొప్ప వారి గురించి ఎప్పుడైతే చరిత్రను అందిస్తామో వాళ్ళ జీవితంలో మన గ్రామానికి కానీ మన ప్రాంతానికి కానీ ఏదైనా మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే ఒక చిన్న ఒక పాట, ఎందు చూసినా సీతాలేదే రామ, ఎందు చూసినా ఎందు వెదకినా సీతాలేదే రామ, ఎందు వెదకినా మనుజుడైన రావణుండు నెంబల్ మంద దాచినెందు దాచెనోగా, మనుజుడైన రావణుండు నెంబ
నెంబల్ మంద దాచిడెందు దాచెనోగా ఎందు చూసినా సీతాలేదే రామ ఎందు చూసినా ఎందు వెదకినా దేవీలేదే రామ ఎందు వెదకినా. ఇలా భక్తిలో ప్రవేశిస్తే మనకు మనే చాలా అంటే లోనిగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరికైనా ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఇలా భజన మండలి వాళ్ళ దగ్గర కనుక మనము ఒక్క 5 నిమిషాలు కనుక మనం గడపగలిగితే మనం టైం ఇవ్వగలిగితే మనం చాలా ఉన్నతమైనటువంటి భావాలు మన మనసులో ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. సుదర్శన్ గారికి ధన్యవాదాలు.